హైదరాబాద్లోని కోకాపేటలో గొల్లా కురుమ సంక్షేమ భవనాల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మరి గౌరవ మన ముఖ్యమంత్రి గారు గతంలో ఇక్కడ ఫౌండేషన్ వేసింది కూడా మీరు అందరు చూశారు. అంటే దేశంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలని వెనుకబడిన తరగతులు, అంటే పాపులేషన్ పరంగా పెద్ద సంఖ్య అయినప్పటికీ చాలా నెగ్లెక్ట్ చేయబడ్డటువంటి, ఈ దేశంలో ఎక్కడ చూసినా కానీ జరిగేటువంటి, బట్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు కులకుర్మలే కాకుండా మీకు ముదిరాజులు కానీ, గంగపుత్రులు కానీ, గౌడ్స్ కానీ, రెండోది చేనేత కార్మికులు కానీ, అన్ని వర్గాలకు ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వాలి, అందరికీ బిల్డింగ్స్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ సరౌండింగ్లో కూడా చాలామందికి ఇచ్చారు. అయితే అత్యంత విలువైనటువంటి భూమి, అంటే పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి కానీ, లేకపోతే కళ్యాణం చేసుకోవడానికి కానీ, లేకపోతే గుల్ల కుర్మలకు సంబంధించినటువంటి కమిటీలు ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ.